టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అట్టకేలకు ఢిల్లీకి బయలుదేరారు. రేపు పార్లమెంటుకు హాజరు కావాలని డిసైడ్ అయిన జేసీ అవిశ్వాసంపై చర్చకు హాజరవుతానని అన్నారు. ఇక ఓటింగ్ లో పాల్గొన్న అనంతరం ఎల్లుండి ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. కాసేపటి క్రితం జేసీ దివాకర్ కు ఫోన్ చేసిన చంద్రబాబు అమరావతికి రావాలని ఆదేశించారు. అన్ని విషయాలపై చర్చిద్దామని సూచించారు. దీంతో రేపు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో పాల్గొన్న అనంతరం జేసీ అమరావతికి వెళ్లనున్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ సెషన్స్ కి హాజరు కావుతున్నారు. చూడవచ్చు, కొద్దిసేపు క్రితమే ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి సార్, చెప్పండి సార్, పార్లమెంట్ సెషన్ రేపు హాజరు కాబోతున్నారు? హాజరవుతున్నా, ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తా సార్. అంటే రేపు 11 గంటల కనుక సార్ కార్యక్రమము, పార్లమెంట్ సెషన్ రేపు 11 గంటల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 11 గంటల వరకు ఉంటుంది, రేపు 6 గంటల వరకు, బహుశా 6 గంటలకు ఓటింగ్ జరుగుతుంది సార్. ఏం లేదు, అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత మీరు చంద్రబాబును కలిసే అవకాశం ఉందా, లేదా ఎక్కడికి వెళ్ళి కలుస్తారు? చంద్రబాబును కలవాలా? కలుస్తా. రేపు రేపు వీలైతే రేపు రాత్రికే బయలుదేరిపోయి మరునాడు కలుస్తా ఉదయము, లేకపోయినా హైదరాబాద్కు వచ్చిన తర్వాత అయినా విజయవాడకు ఒక రోజు అటు ఇటులో కలవబోతున్నా. రేపు పార్లమెంట్ సెషన్స్ ముగిసిన తర్వాత తనతో మాట్లాడతానని చంద్రబాబు కూడా స్పష్టంగా చేయడంతో దివాకర్ రెడ్డి రేపు పార్లమెంట్ సెషన్స్ ముగిసిన తర్వాత రేపు సాయంకాలం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ అమరావతికి చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. కేవలం శ్రీనివాస్, ఎన్టీవీ అనంతపురం.